ఏపీలో ఉండి లేనట్లుగా ఉన్న బీజేపీకి ఈ సత్యం తెలుసో లేదో మనకు తెలియదు కానీ దానికి చదరంగం ఎత్తులు ఏమాత్రం తెలియవని మరోసారి అర్థమైంది నిజంగానే ఏపీ బీజేపీని చూస్తే సంఘ్ పరివారికే జాలేసినట్లుగా ఉంది పరిస్థితి దేవుడా నువ్వే దిక్కు నువ్వే ముఖ్యమంత్రివి అంటూ పార్టీ అధ్యక్షుడు అలా జనసేనాని ఎదుట సాగిల పడిపోతాడు చేతులు కట్టుకుని భయభక్తులతో కాస్త తలవంచి కోపగించుకోక ప్రభు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కనీసం ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేని ఓ చిన్న ప్రాంతీయ పార్టీ నాయకుడి ఎదుట మోకరిల్లడం మాటలా ఉన్నా సరే అసలు సొంత పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినే బీజేపీ ప్రకటించదు అలాంటిది వేరే పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా కీర్తించడం నభూతో నూనో ఆయన సీఎం క్యాండిడేట్ కాదు కాకపోతే నా తమ్ముడు నన్ను గెలిపిస్తాడు అంటుంది ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిని ఈలోపు ఏం జరిగింది ఛాయ్ గ్లాస్ పగిలిపోయింది ఆ జనసేన ఎన్నికల గుర్తు టీ గ్లాసును ఎన్నికల సంఘం వేరే నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది ఇక్కడ ఎన్నికల సంఘం వైపు నుంచి ఏ పొరపాటు లేదు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఏ పొరపాటు లేదు జనసేన ఓట్లు తమకు సరిగ్గా పడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది బీజేపీయే కానీ ఆ సోయ్ లేదు పార్టీకి దాడి చేయడం యుద్ధం చేయడం కాదు ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ముందుగా ఊహించగలిగేవాడే చదరంగంలో రాణిస్తాడు నవతరం పార్టీ ఏం చేసింది చాకచక్యంగా ఎత్తు వేసింది ఆ దెబ్బకు బీజేపీ గింగరాలు తిరిగిపోతున్నది ఇప్పుడు నవతరం ఎలా ఆలోచించింది అంటే ఎలాగూ జనసేన బరిలో లేదు అదేమో రిజిస్టర్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే నిర్ణీత శాతాల్లో ఓట్లు సంపాదించి ఉండాలి ఆ లెక్కల్లో జనసేన ఇంకా ఫిట్ కాలేదు సో దానికి ఇంకా గుర్తింపు రాలేదు గుర్తింపు దక్కి ఉండాలంటే గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేనకు చెల్లిన ఓట్లలో ఆరు శాతం వచ్చి ఉండాలి లేదా కనీసం రెండు సీట్లు గెలిచి ఉండాలి మొత్తం సీట్లలో మూడు శాతం గెలిచి ఉండాలి లేదా మొత్తం ఓట్లలో ఎనిమిది శాతం సాధించి ఉండాలి అవేవి జరగలేదు కాబట్టి జనసేనకు గుర్తింపు దక్కలేదు దాంతో దానికి ఇన్ని రోజులు కేటాయిస్తున్న గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది ఫ్రీ సింబల్ కాబట్టి ఏ అభ్యర్థి అయినా తమకు కేటాయించాలని అడగొచ్చు నిరాకరించే అవకాశం ఎన్నికల అధికారులకు కూడా ఉండదు జనసేన బరిలో ఉండి ఉంటే ఆ పార్టీకే గాజు గ్లాసు కేటాయించేవాళ్ళు కానీ అది పోటీలో లేదు నవతరం కూడా రిజిస్టర్డ్ పార్టీయే వాళ్ళు అడిగితే ఫ్రీ సింబల్గా ఉన్న గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం తిరస్కరించడానికి వీల్లేదు గాజు గ్లాసును తాము తీసేసుకుంటే బీజేపీకి పడాల్సిన జనసేన ఓట్లు తమకు టర్న్ అవుతాయి ఇది ఆలోచన భలే పట్టుకున్నాడు ఆ పార్టీ నాయకుడు ఎవరో గానీ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలే పలుసార్లు గెలుపోటమల్ని అటు ఇటు మార్చేస్తుంటాయి మనం చూసాం కదా ట్రక్ గుర్తు కూడా టీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండి ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ పార్టీని ఓటిమె పాలు చేసింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నవతరం పార్టీ గాజు గ్లాస్ గుర్తును అడగబోతున్నదని అక్కడి వైసీపీ లీడర్లకు ముందే తెలుసు సో జరిగేదంతా నవ్వుకుంటూ చూస్తుండిపోయారు నవతరం పార్టీ కనుక ఆ గుర్తు అడగకపోతే అవసరమైతే వేరే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ద్వారా ఈ గ్లాసు గుర్తు కేటాయింపును అడిగించాలని వైసీపీ లీడర్లు ప్లాన్ చేశారట ఎవరో ఒకరు బ్యాలెట్ పేపర్లో మాత్రం ఈ గ్లాసు గుర్తు ఉండాలనేది వైసీపీ ఆలోచన దీనిని లోకల్ బీజేపీ పట్టుకోలేకపోయింది తెల్లమోహం వేసింది దీన్ని ముందే ఊహిస్తే ఏదో రకంగా ఎన్నికల సంఘం ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా ప్రయత్నించడానికి వీలుండేది పవన్ కళ్యాణ్ పాదయాత్ర బిజీలోనే బీజేపీ నాయకులు ఉండిపోవడం వల్ల కూడా దీనిని ముందే పసిగట్టలేకపోయి ఉండొచ్చు కదా ఇది ఎలా నష్టపరిచే ప్రమాదం ఉందంటే జనసేన సానుభూతి పరులు అభిమానులు బ్యాలెట్ పేపర్ మీద గ్లాస్ గుర్తు చూసి ఓట్లు గుద్దేసే ప్రమాదం తద్వారా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన ఓట్లకు గండి కమలం గుర్తుకు ఓటు వేయండి అనే ప్రచారం కన్నా గ్లాస్ గుర్తుకు ఓటు వేయకండి ప్లీజ్ అని బీజేపీ అదనపు ప్రచారాన్ని చేసుకోవాల్సిన దురావస్థ నిజానికి దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో యుధమిత్తంగా అంచనా వేయడం కష్టం కానీ గందరగోళం మాత్రం నిజం ఏమో మన బాసు చివరి క్షణంలో నిర్ణయం మార్చుకుని బీజేపీకి సపోర్ట్ ఉపసంహరించుకుని పోటీకి పెట్టాడేమో అనుకునే ఓట్లేసే వాళ్ళు ఉంటారు దీనికి తగ్గట్టు నవతరం పార్టీ అభ్యర్థి తన ప్రచార చిత్రాల్లో ఓ నిలువెత్తు ఫోటో పెట్టుకుని మెడలో ఎర్ర తువాలు గనక వేసుకుని మెడకు ఎడమ వైపున చేత్తో తుడుముతున్నట్లు పెడితే మరింతగా పేలుతుంది ఎర్ర తువాలు వాడడం మీద ఏ బ్యాను లేదని గమనించగలరు